राम राम जय जवाहरलाल तब मुझे जय जवाहरलाल की तो इलेक्शन के बारे में न्यूज़ डाल रहे थे ये रंगरेड़ी जिला शाद नगर में तो कांग्रेस पार्टी जयराम लोकसभा विजय देवी सभा डाल रही थी तो ये सभा ना वेलाद मंदिर कार्यकर्ता पदनाल बैल के भारी एक्तन जन सदर हाजर మన తండ్రకు నాయకుడు శివలాల్ శివలాల్ మహారాజ్ గుడికి మనకు ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నాము కాబట్టి మిత్రులారా ఒకడే విషయము మనకు రేపు శాస్త్ర నియోజకవర్గ నాయకులారా ఎల్హెచ్పిఎస్ నాయకులారా లంబాడకు పోరాడు సభ్యులారా మీరు ఒకరి గుర్తించండి మనకు కేసీఆర్ ఏం న్యాయం చేసాడు గతంలో ఇందిరాగాంధీ చేసిందా ఇప్పుడు కేసీఆర్ చేసిందా గుర్తించుకోవాలి గోర్ బై సెవెన్ అప్పుడే 23,000 ఓట్లున్నాయి కనీసం 15,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడాలని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తూ ఈ సమావేశంలో అందరికీ శాంతి రామరామ్ కేతో ముగిస్తున్నాను రెండుసార్లు అవస్థల ముఖ్యమంత్రికి ఓటేస్తాం 10 ఏళ్ల కాలం గడిచిపోయింది అవస్థల ముఖ్యమంత్రి अबर्ता प्रजा ओटू तुक चूस्त डबल बेड्रूम इंडी पिल को इंटर उद्योग निरुद्योग वृद्धि मैनारटी 12% रिजर्वेशन एस को 12% रिजर्वेशन केजी टू पीजी विद्यार्थुड़ इंजनीर कालेश्वर गोदावरी पटी गमन अंदर 130,000 कोट्ल रूपये गोदावरी पाले 130,000 कोट्ल इला राष्ट्र इन प्रति ओखरी की इंडे 130,000 कोट्ल कटे मरी गोदावरी पाले सिंह नेशनल यूथ कांग्रेस प्रेसिडेंट नवा सिंह गोदावराव शिवसेना रेड्डी स्टेट अदे विधा एनो हामील मुख्यमंत्री लक्षल मंदिर पिल वाल अम्मा को ओटे ప్రభుత్వం మారబోతా ఉన్నది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉన్నది మరి ఈ రోజు ఒక్కొక్కరి నెత్తి మీద 150,000 అప్పు చేశాడు 10 ఏళ్ళు ఏం చేశాడయ్యా అంటే 150,000 రూపాయలు అప్పు చేశాడు మీ మీద నువ్వే నేను ఎందుకు కడతా అంటావు నేను చేయలేదు నేను ఎందుకు కడతా అంటావు అంటే రావిరు మేము చేయలేదు కానీ ఇల్లు ట్యాక్స్ పెంచుడు ఏదో చూసామా ఊళ్ళో ఇల్లు ట్యాక్స్ కట్టే మావలం ఎన్నడన్నా కట్టామా ఎన్నడూ కట్టలే ఇల్లు ట్యాక్స్ కట్టలే కరెంటు బిల్ ఎప్పుడు చూసి రాయిందో పెద్ద రాలేదమ్మా రాలేదు హెలికాప్టర్ వచ్చేటప్పుడు మేము చెప్తాము మనల్ని మోసం చేసింది ప్రజలు మోసం చేసింది ప్రజలు మంచి తిరిగినట్టే ఈ రోజు యావత్ ప్రజానికం ఇవలకు మార్పు కోరుతుంది ఇయల రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబ పాలన చేస్తా ఉంది ఒక మోసం చేస్తా ఉంది కాబట్టి ప్రజల వల్ల మార్పు కోరుతుంది అధర్మం రాజమవుతుంది ఇయల అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి ప్రజలకు ఒక విముక్తి కావాలంటే ప్రజలు కోరుకుంటున్నారు ఏ క్రమం పైన ఎక్కడికి వెళ్ళా ఇవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా రావాలంటే మీ అందరూ ఆలోచన చేయండి ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవల ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజలని కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీగా పెట్టే ఇది కొందరి పార్టీ కాదు రేపు రాబోయే కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి మీ అందరికీ తెలుసు ఇవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే
స్కీమ్ సోనాలేమో ఆరు గ్యారెంటీ స్కీమ్స్ మీ అందరికీ తెలుసు 50 లక్షల సమక్షంలో అందరికి విన్నవించింది కాబట్టి మా కాంగ్రెస్ కార్యకర్తలు గర్భ గర్భ పంచుకులంగా మా మహిళా అత్తలకు సోదరులకు మధ్య తరగతి మహిళలకు ఏమి వాళ్ళ జీవితాల్లో ఏమి వెలుగు నింపబోతున్నాయి ఆ పథకాల మూలంగా అందరూ చూసారు దయచేసి మీ అందరికీ ఇక్కడ భోజనాలు ఉన్నాయి ఇలా వెజ్ బిర్యానీ